హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆదిస్ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అనేటి టాపిక్ ఏంటంటే ఏపీ 10th క్లాస్ పబ్లిక్ సోషల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2023-2024. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు వీడియోలో లెసన్ వైజ్గా, చాప్టర్ వైజ్గా అసలు మీకు ఇంపార్టెంట్గా క్వశ్చన్స్ ఏం చదువుకోవాలి, అండ్ నెక్స్ట్ మీకు మ్యాప్ పాయింటింగ్ గురించి, అబ్రివేషన్స్ ఏం చదువుకోవాలి, స్లోగన్స్ ఏం చదువుకోవాలి, నెక్స్ట్ మోడల్ పేపర్స్ ఎలాగో ఉంటాయి, సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. మీకు ముందుగా చాప్టర్ వైజ్గా చెప్తాను, మీరైతే టెక్స్ట్ బుక్ అయితే రెడీ చేసుకుని ఉండండి. అండ్ నెక్స్ట్ మీకు మోడల్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు మనకి మోడల్ ఎలా ఉంటుంది, సో స్లోగన్స్, అసలు ఏం చదువుకోవాలి, మ్యాప్ పాయింటింగ్ అన్నీ కూడా మీకు డీటెయిల్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, దానికంటే ముందు మీరు చూస్తున్నారు కదా, ఇది మన ఛానల్ యొక్క డాష్ బోర్డ్. మీకు ఇక్కడ ఒక లింక్ అనిపిస్తుంది కదా, ఈ లింక్ క్లిక్ చేస్తే మీకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు ఇక్కడ వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్ అని చెప్పి మూడు ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి కదా, మీకు ఇక్కడ వాట్సాప్ ఛానల్, ట్విట్టర్, టెలిగ్రామ్ ఛానల్. సో మనకైతే కొన్ని కొన్నిసార్లు బ్రేకింగ్ న్యూస్ కానీ, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ, కొన్ని కొన్నిసార్లు మీరు యూట్యూబ్లో కనుక వీడియో మిస్ అయినట్టయితే ఆ వీడియోస్ యొక్క లింక్స్ కానీ నేను మన వాట్సాప్ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో నేను ఇప్పుడు పెట్టబోయే సోషల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, ఫొటోస్ అయితే ఉన్నాయి, అవి మన వాట్సాప్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో అందుకే ఇప్పుడే మన వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇంకా లేచకుండా వీడియోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం బ్లూ ప్రింట్, అసలు మోడల్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు సేమ్ యాస్టిస్ లైక్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ లాగే ఉంటుంది. ఇక్కడ మీకు 1 మార్క్ క్వశ్చన్స్ అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ 12 పెడతారు. సో 1 × 12 12 మార్క్స్. దాని తర్వాత ఇక్కడ మీకు 2 మార్క్ క్వశ్చన్స్ ఒక 8 పెడతారు. సో 2 × 8 16 మార్క్స్. దాని తర్వాత 4 మార్క్ క్వశ్చన్స్ ఒక 8 పెడతారు. సో 4 × 8 32 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 8 మార్క్ క్వశ్చన్స్ ఒక 5 పెడతారు. సో 8 × 5 40 మార్క్స్. కాకపోతే మీకు సెక్షన్ వరకు చాయిస్ ఉంటుంది. ఇప్పుడు మనం సెక్షన్ అనేది డివిజన్ చేసుకుంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీకు తెలిసిన 1 మార్క్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు ఏంటంటే ఒక 6 క్వశ్చన్స్ మీకు టెక్స్ట్ బుక్ నుంచి అడుగుతారు. క్వశ్చన్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఏమైనా సరే ఒక టేబుల్ కానీ మీకు మ్యాప్ పాయింటింగ్ ఇచ్చి ఒక గ్యారంటీగా ఫ్రెండ్స్ 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్లో మీకు మ్యాప్ ఇచ్చి దాని క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు సోషల్లో చాలామంది భయపడతారు కానీ మీకు అసలు మోడల్ సరిగ్గా అర్థం చేసుకుంటే మీకు 2 మార్క్స్లో 4 మార్క్స్లో 8 మార్క్స్లో వీటిని ఏంటంటే మ్యాప్ పాయింటింగ్స్ అంటే మ్యాప్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ బేస్ చేసి అడుగుతారు. దాని తర్వాత ఒక టేబుల్ ఇచ్చి దాన్ని బారోగ్రాఫ్లో కానీ లేకపోతే ఒక టేబుల్స్ దాని మీద క్వశ్చన్స్ అడతారు. సో మీరు ఇలాంటి వాటి నుంచి అయితే కొంచెం స్కోర్ చేయడం ఏదో ఉంటుంది. సో సోషల్ నుంచి మీరు ఎలా చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెక్షన్ 4లో మీకు మ్యాప్ పాయింటింగ్ మీద ఒక క్వశ్చన్, దాని తర్వాత ఒక టేబుల్ ఇచ్చి దాని మీద ఒక క్వశ్చన్ రాయమని చెప్పి మీకు ఆప్షన్స్ ఉంటాయి. మ్యాప్ పాయింటింగ్స్ కూడా ఒక ఇండియా మ్యాప్, ఒక వరల్డ్ మ్యాప్ రాయమని. సో మీరు అలా చూసుకుంటే సెక్షన్ 4 నుంచి ఒక 16 మార్క్స్. సో నెక్స్ట్ సెక్షన్ 4లో కూడా మీకు మ్యాప్ మీద ఇచ్చి ఒక 2 క్వశ్చన్స్ రాయమని, ఒక టేబుల్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ రాయమని. సో మీకు ఆ విధంగా ఒక 4-8 మార్క్స్ వస్తాయి. సెక్షన్ 1లో మీరు మినిమం ఒక 4-5 బిట్స్ ఆన్సర్ చేసినా ఒక 4 ఆర్ 5 మార్క్స్ రావచ్చు. సెక్షన్ 2లో కూడా మీకు మ్యాపింగ్ స్కిల్స్ మీద, నెక్స్ట్ స్లోగన్స్ ఇవ్వచ్చు, టేబుల్స్ దాని మీద కన్వర్ట్ చేయమని అడగచ్చు, నెక్స్ట్ మీకు అరేంజ్ చేయమని అడగచ్చు ఆర్డర్ని, లెఫ్ట్ రైట్ ఈస్ట్ వెస్ట్ వెస్ట్ ఈస్ట్, సో ఆ విధంగా రాయొచ్చు. నెక్స్ట్ వీటితో పాటు ఒక మినిమం ఒక 1-8 మార్క్స్ క్వశ్చన్ అంటే మీరు చదివింది రావచ్చు కదా. సో ఇలా ఎలా చూసుకున్నా సరే మీకు ఒక 40+ మార్క్స్ అంటే 35+ మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో చాలామంది సోషల్ అనే చదవలేదు అని భయపడుతున్నారు కదా. సో ఇప్పుడు మీరు మీ కాన్ఫిడెన్స్ని కొంచెం పెంచుకోవచ్చు, అంటే మనకి స్కోరింగ్ ఒక 40+ స్కోరింగ్ చేయొచ్చు. సో మీరు ఇలా కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోవాలి, ఓకేనా? సో మీకు మామూలుగా చెప్పాను, ఎందుకంటే కొంతమంది సోషల్ సబ్జెక్ట్ పాస్ అవ్వగలను పాస్ అవ్వలేను అనుకునే వాళ్ళ గురించే నేను ప్రత్యేకించి చెప్పాను, ఓకేనా? నాకు తెలిసిన వరకు మీరు కొంచెం కష్టపడితే సోషల్ అయితే కూడా మంచి స్కోర్ అయితే పెంచుకోవచ్చు. ఎందుకంటే మీకు ప్రతి సబ్జెక్ట్లో గ్రామర్ మిస్టేక్స్ ఉండో, మీకు కొన్ని పాయింట్స్ రాస్తే దాన్ని బట్టి మార్క్స్ కూడా వేస్తారు. సో అందుకే చెప్తాను, సోషల్ కొంచెం స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి మీరు ప్రతి లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్, క్వశ్చన్స్ చదువుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు ప్రతి చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్గా ఏం చదువుకోవాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఫస్ట్ చాప్టర్ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, నేను మరీ చెప్తున్నాను, ఎందుకంటే మీకు 10th క్లాస్లో సుమారు ఒక 25+ మార్క్స్ అయితే మీరు ఫస్ట్ చాప్టర్ నుంచి స్కోర్ చేయగలరు. ఎందుకంటే మీకు ఫస్ట్ చాప్టర్ నుండి మినిమం ఒక 8 మార్క్ క్వశ్చన్ అని అడుగుతారు, పాయింట్స్, 2 మార్క్స్, 4 మార్క్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. సో ఇలాంటివి మ్యాక్సిమం మీకు ఫస్ట్ లెసన్ నుంచి అడుగుతారు. సో ఫస్ట్ లెసన్ ఇండియా రిలీఫ్ ఫ్యూచర్స్ మనకి చాలా ఇంపార్టెంట్, అందులో నుంచి మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే పడతాయి. సో ఆ లెసన్ అయితే బాగా చూసుకోండి. ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇందులో మీకు 2nd క్వశ్చన్, 5th క్వశ్చన్, 9th క్వశ్చన్ మీకు ఇందులో ఈ 3 క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ 6th క్వశ్చన్ ఒకసారి అయితే చూసుకోండి ఫ్రెండ్స్. మీకు ఓన్లీ ఈ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్సే కాకుండా మీకు సమ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. మీరైతే వీడియో కొంచెం పాస్ చేసుకొని క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, డిస్క్రైబ్ ఎనీ 4 మేజర్ రిలీఫ్ డివిజన్స్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ మార్క్స్. మీకు దీని మీద క్వశ్చన్ అయితే అడగచ్చు. సో ఈ క్వశ్చన్ కూడా ఒకసారి మీరైతే స్క్రీన్ పాస్ చేసుకుని నీట్గా రాసుకోండి. దీంతోపాటు ఇంకొక 3 క్వశ్చన్స్ ఉన్నాయి వెరీ ఇంపార్టెంట్, ఆ క్వశ్చన్ కూడా చెప్తాను. అదేంటంటే ఎక్స్ప్లెయిన్ ద యూజెస్ ఆఫ్ హిమాలయాస్ ఆర్
రైట్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హిమాలయాస్. ఈ క్వశ్చన్ మనకి లాస్ట్ ఇయర్ అయితే ఎగ్జామ్లో పడింది. దాని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ ద వెస్టర్న్ ఘాట్స్. దాని కింద మీకు ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హిమాలయాస్. ఈ ఫోర్ క్వశ్చన్స్ కొంచెం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ లెసన్ చదివి దాని తర్వాత మనకి సెకండ్ చాప్టర్లో సెకండ్ క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ దాని తర్వాత మీకు పక్క పేజ్లో ఉన్న నైన్త్ క్వశ్చన్ అయితే మీకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది కూడా మనకి ఒక 4 మార్క్స్ కింద అడగచ్చు. సో మీరు రీసెంట్గా రాసిన ఎగ్జామ్స్లో కూడా మీకు అయితే క్వశ్చన్ పడింది. సో ఆ క్వశ్చన్ టిక్ పెట్టుకోండి. సో దాని తర్వాత మీకు థర్డ్ లెసన్లో వచ్చేసరికి మీకు 4th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్ మనకి ఈ చాప్టర్లో అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, 3rd చాప్టర్ అండి. దాని తర్వాత మీకు 4th చాప్టర్. 4th చాప్టర్లో ఏంటంటే మీకు 3rd క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. దాని తర్వాత 7th క్వశ్చన్. మీకు 7th క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి. లెసన్లో వచ్చేసరికి మీకు 7th క్వశ్చన్, 10th క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాను, 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ పడతాయి క్వశ్చన్స్ అన్ని. నెక్స్ట్ 6th చాప్టర్. 6th చాప్టర్లో మీకు అంతగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఏం లో. 6th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి, ఒక 2 మార్క్ క్వశ్చన్స్గా అడగచ్చు. దాని తర్వాత మీకు 7th చాప్టర్. 7th చాప్టర్లో 1st క్వశ్చన్ ఒకసారి చూసుకోండి, వాట్ ఈస్ ద సెటిల్మెంట్ అని అడగచ్చు. దాని తర్వాత 5th క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్, మీకు ఇది 2 మార్క్స్కైనా అడగచ్చు, చూసుకోండి. దాని తర్వాత 8th చాప్టర్. 8th లెసన్లో వచ్చేసరికి మీకు 4th క్వశ్చన్, 6th క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గమనించండి, మన జరిగిన ఫ్యూచర్ ఎగ్జామ్స్లో మీకు 4th క్వశ్చన్ అయితే 8 మార్క్స్కి అయితే పడింది, చూసుకోండి, ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు 9th లెసన్. 9th లెసన్లో మీకు 4th క్వశ్చన్ అయితే ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ మీకు మన జరిగిన ఫ్యూచర్లో 2 మార్క్స్కి అయితే అడిగారు, గమనించండి. సో 8th 9th లెసన్ చదివి దాని తర్వాత 10th లెసన్. ఇందులో వచ్చేసరికి మీకు 3rd క్వశ్చన్ అయితే ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, 5th క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనకి ఇది 8 మార్క్ కానీ ఒక 4 మార్క్ కానీ అయితే అడగచ్చు. 5th క్వశ్చన్ చూసుకోండి. దాని తర్వాత 11th లెసన్ వచ్చేసరికి మీకు ఇక్కడ 7th క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఇది ఒక 8 మార్క్ క్వశ్చన్గా అడగచ్చు, చూసుకోండి. సో 11th లెసన్ అయితే ఇది. దాని తర్వాత 12th చాప్టర్. 12th చాప్టర్లో వచ్చేసరికి మీకు 5th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి, అంటే మీకు ఇక్కడ కమెంట్ చేయమని కానీ ఆ టైప్లో ఒక 8 మార్క్ క్వశ్చన్ రావచ్చు, 4 మార్క్ క్వశ్చన్ రావచ్చు, చూసుకోండి. సో 1st లెసన్ 12th లెసన్ వరకు ఇవి ఇంపార్టెంట్, పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేసరికి మీకు 13th లెసన్లో ఏం చదువుకోవాలంటే 3rd క్వశ్చన్ అండ్ 5th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ 2 క్వశ్చన్స్ అయితే 8 మార్క్ క్వశ్చన్ అడగచ్చు, చూసుకోండి, కొంచెం ఇంపార్టెంట్. దాని తర్వాత 14th చాప్టర్లో వచ్చేసరికి మీకు 1st క్వశ్చన్, 5th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ అయితే మీకు ఈ లెసన్ అయితే ఇంపార్టెంట్, 14th లెసన్ అయితే ఇవి మనకి ఇంపార్టెంట్. దాని తర్వాత 15th చాప్టర్ చూసుకుందాం. 15th చాప్టర్లో మీకు అంతగా ఇంపార్టెంట్గా అయితే ఏం లేదు, పోతే ఆ లెసన్లోనూ ఒక 8 మార్క్ క్వశ్చన్ అయితే చూసుకోండి, అది మీకు కొంచెం పడే అవకాశం అయితే ఉంది. సో అది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. దాని తర్వాత 16th చాప్టర్ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో వచ్చరికి మీకు 3rd క్వశ్చన్ అయితే వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 5th క్వశ్చన్, 8th క్వశ్చన్ చూసుకోండి. దాని తర్వాత 9th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది మీకు లాస్ట్ ఇయర్ పేపర్లో పడింది. దాని తర్వాత 17th చాప్టర్, ఇందులో వచ్చరికి మీకు 6th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది కూడా మనకి క్వశ్చన్ పేపర్ అయితే పడింది లాస్ట్ ఇయర్. మీరు పార్ట్ 2లో వచ్చరికి 16, 17 చాప్టర్స్ అయితే కొంచెం చూసుకోండి, ఇంపార్టెంట్. 18 చాప్టర్లో వచ్చరికి మీకు 2nd క్వశ్చన్ ఒకసారి చూసుకోండి, 5th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి, 8th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది కూడా మనకి పడచ్చు 8 మార్క్స్కి. దాని తర్వాత మనకి 19th చాప్టర్. 19th చాప్టర్లో వచ్చరికి మీకు 4th క్వశ్చన్ అయితే కొంచెం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఒక 4 మార్క్స్ అయితే పడచ్చు. సో ఇందులో అదైతే ఇంపార్టెంట్. దాని తర్వాత 20th చాప్టర్, ఇందులో వచ్చరికి మీకు 2nd క్వశ్చన్, 5th క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులో అంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మేసి కాదు కాబట్టి కేవలం 2-5 పెట్టాను. అండ్ నెక్స్ట్ ఆ 2-5 క్వశ్చన్స్ కూడా మీకు ఆబ్జెక్టివ్ టైప్లాగా ఉంటాయి, చిన్న క్వశ్చన్స్ అవి. ఓకేనా? ఈ చాప్టర్ నుంచి అయితే ఇవి. 21st చాప్టర్ నుంచి అయితే మీకు 3rd క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చరికి మీకు 22nd చాప్టర్, ఇందులో వచ్చరికి మీకు 2nd క్వశ్చన్, 5th క్వశ్చన్, 8th క్వశ్చన్, మీకు ఈ 3 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి. ఇందులో మీకు 2nd క్వశ్చన్, 8th క్వశ్చన్ మీకు ఒక 4 మార్క్ అయితే అడగచ్చు, చూసుకోండి. 5th క్వశ్చన్ కూడా మీకు ఇంపార్టెంట్, చూసుకోండి. సో ఫ్రెండ్స్, మీరు 1st నుంచి 22nd లెసన్ వరకు ఈ క్వశ్చన్స్ ఓన్లీ టెక్స్ట్ బుక్ పరంగా అయితే ఇవి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు ఈ ఒక 8 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ పడే క్వశ్చన్స్ మాత్రమే ఇవి. కానీ ఈ క్వశ్చన్స్ అయితే మనకి ఎక్కువ మార్క్స్ అయితే గెయిన్ చేయడానికి అయితే అవ్వదు. మరీ మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు ఈ టెక్స్ట్ బుక్లో సోషల్లో నేను పెట్టిన క్వశ్చన్సే కాకుండా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. మరి ఎలా బ్రో మీకు 1 మార్క్ 2 మార్క్ అసలు ఎలా గెయిన్ చేసుకోవాలి, 8 మార్క్స్, ఫుల్ మార్క్స్? సో దాని గురించి కూడా ఒకసారి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, నేనైతే మీకు సోషల్ ఫైనల్ టచ్ PDF ఇంగ్లీష్ మీడియం అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మీకు ఒక 10 మోడల్ పేపర్స్ ఇంగ్లీష్ మీడియం అయితే ఒక PDF ఉంది. సో అది కూడా మీకు మన వాట్సాప్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మ్యాప్ పాయింటింగ్, మీరు మ్యాప్ పాయింటింగ్లో ఏంటంటే మీకు అది 33rd క్వశ్చన్ అయితే అడుగుతారు. మీకు టోటల్ 33 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో మీకు 33rd క్వశ్చన్లో మ్యాప్ పాయింటింగ్ అయితే ఉంటుంది. సో అందులో ఏంటంటే మీరు ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ ఈ రెండు కూడా ఆన్సర్ చేయాలి. సో నేనేంటంటే మీకు ఇండియా మ్యాప్ వచ్చరికి ఒక తెలుగు మీడియం PDF అయితే ఉంటుంది, అదైతే మీకు అప్లోడ్ చేస్తాను వాట్సాప్లో. అండ్ నెక్స్ట్ వరల్డ్ మ్యాప్ వచ్చేసరికి మీకు అదొక ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో అది కూడా నేను మీకు మన వాట్సాప్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను, టెలిగ్రామ్ ఛానల్ కూడా. అండ్ నెక్స్ట్ మీకు స్లోగన్స్ నుంచి మీకు 2 ఆర్ 4 మార్క్స్ అయితే రావచ్చు కాబట్టి
సో నేను మీకు బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వారికి సెపరేట్ సెపరేట్ స్లోగన్స్ అసలు ఏం చదువుకోవాలి అనేవి ఫొటోస్ అయితే పెడతాను మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ నెక్స్ట్ మీకు అబ్రివేషన్స్ ఏం చదువుకోవాలి, ఇంపార్టెంట్ పర్సన్స్ ఏం చదువుకోవాలి, ఇంపార్టెంట్ ఫొటోస్, అసలు మీకు లాస్ట్ పేపర్ చూసుకుంటే మీకు లాస్ట్ ఇయర్లో April 2023 పేపర్లో ఏంటంటే మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఫోటో ఇచ్చి ఆయన ఎవరని చెప్పి ఒక 1 mark ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అయితే పడింది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని ఇంపార్టెంట్ ఫొటోస్, సో మీకు ఇవన్నీ కూడా అబ్రివేషన్స్ స్లోగన్స్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇంపార్టెంట్ ఫొటోస్ అసలు ఏమేమి చూసుకోవాలో వాటి గురించి కూడా మీకు ఫొటోస్ అనేవి నేను మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ సోషల్ ఫైనల్ ఇయర్ పీడిఎఫ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, మీకు అందులో లెసన్ వైజ్గా 1 mark ఏం చదువుకోవాలి, 2 marks ఏం చదువుకోవాలి, 8 marks ఏం చదువుకోవాలి, 4 marks ఏం చదువుకోవాలి అని డీటెయిల్గా ఉంటుంది. ఒకవేళ తెలుగు మీడియం వాళ్ళకైతే మీకు ఇంకా టైం ఉంది కాబట్టి డైలీ ఒక్కొక్క లెసన్ చూసుకోండి, ఒక్కొక్క లెసన్లో మీకు మీరు టెస్ట్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీరు తెలుగు మీడియం వాళ్ళు ఏంటంటే ఆ యొక్క లెసన్ అయితే మీరు గూగుల్ ట్రాన్స్లేట్లోకి వెళ్ళి ఆ ఫోటో స్క్రీన్షాట్ తీసి దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మోడల్ పేపర్స్, 10 మోడల్ పేపర్స్ ఎందుకు పెట్టానంటే మీకు సోషల్లో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, అంటే మీకు ఎటువంటి టైప్ మోడల్ క్వశ్చన్స్ అడగచ్చు, ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్, సో అలాంటివన్నీ చూసుకోవడానికి ఒక 10 మోడల్ పేపర్స్ అయితే ఉంటాయి అవి కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మ్యాప్ పాయింటింగ్ అయితే వదలదు ఫ్రెండ్స్, మీకు అది మంచి స్కోరింగ్. సో స్లోగన్స్ అబ్రివేషన్స్ ఇంపార్టెంట్ ఫొటోస్ మీకు ఇవన్నీ కూడా నేనైతే మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ నేను మీకు సోషల్లో మీరు అసలు ఇంపార్టెంట్గా అసలు మొత్తం ఏం చదువుకోవాలో మీకు మొత్తం అయితే వీడియోలో అయితే అర్థమైంది కదా, సో మీరు ఇలా చదువుకుంటే ఒక 90+ marks ఇంకా 95+ వరకు తెచ్చుకోవచ్చు మీరు ఎన్ని చదువుకుంటే. సో ఫ్రెండ్స్ నేను మీకు సోషల్లో ఇచ్చేది ఒకే ఒక సజెషన్, మీరైతే లెసన్ రీడింగ్ చేయాలి. ఒకవేళ లెసన్ రీడింగ్ చేయడానికి అయితే ప్రస్తుతం టైం లేదు కాబట్టి మీరు ఈ పీడిఎఫ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి చదువుకుంటే సరిపోతుంది, ఓకేనా? సో మీరు కంగారు పడకండి, సోషల్లో చాలామంది కంగారు పడేది ఏంటంటే ఎక్కువగా ఉంటాయి అన్నీ కూడా, అంటే క్వశ్చన్స్ కానీ మ్యాటర్ కానీ, సో దాన్ని ఎలా కవర్ చేయాలని ఆలోచిస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీరు కొంచెం పాయింట్స్ అయితే ఎక్కువ రాయడానికి అయితే ట్రై చేయండి సోషల్లో మనకి కొంచెం గెయిన్ చేసుకోవడానికి. సో మినిమం 8 mark questions ఒక 8, 4 mark questions ఒక 4, 2 mark questions ఒక 2 lines ఆర్ పాయింట్స్ రాయడానికి అయితే ట్రై చేయండి ఎగ్జామ్లో. సో ఫ్రెండ్స్ ఇన్నాళ్ళు మనం 10th class నుంచి ఎప్పుడైతే కష్టపడడం అయితే మొదలు పెట్టామో ఇప్పటి వరకు ఏం చదవలేదు అని ఆలోచించకండి, ఎందుకంటే మీరు అలా ఎంతసేపు ఆలోచించినా సరే మన మైండ్ అక్కడితో ఆగిపోతుంది. సో మీరు చదవాలి అని అనుకుంటే మాత్రం వెంటనే బుక్ తీసేయాలి. సో ఈ రోజుకి ఇది చెయ్యాలి, ఇది చదవాలి, ఏం వచ్చినా సరే మీరు ఈ 1 month అయితే ఫుల్గా కష్టపడాలి. సో చదవాలనుకుంటే చదవాల్సిందే, లెగాలనుకుంటే ఆ రోజుకి లెగాల్సిందే, సో ఆ పని ఆ రోజు కంప్లీట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ చదివేటప్పుడు డిస్ట్రాక్షన్స్ దూరంగా ఉండండి, మీరు చదువుతున్నారనుకోండి మొబైల్కి దూరంగా ఉండండి, ఎందుకంటే మీరు ఒక్కసారి మెసేజ్ అయినా చూసినట్టయితే మీరు అందులోకి కొంచెం ఎడిక్ట్ అయిపోతారు. సో కొంతమంది గురించి మాట్లాడుతున్నాను, అందరి గురించి కాదు. అండ్ నెక్స్ట్ మీరు చదివేటప్పుడు చాలా కాన్సన్ట్రేట్గా చదవాలి, ఎందుకంటే మీరు ఒక్కసారి నా మాట వినండి, ట్రస్ట్ చేయండి, మీరు ఒక్కసారి చదవడం కనుక మొదలు పెట్టారు అంటే మీకు ఇంకా అలా చదువుతూనే ఉంటారు కాన్సన్ట్రేషన్గా. సో చదివేటప్పుడు ఒక మంచి పొజిషన్ చూసుకోండి, ఎక్కడంటే మీకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుందో అలాంటి ప్లేస్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంచుకోవాలి, ఎటువంటి ఆలోచన రానికూడదు, మీ చుట్టుపక్కల అన్నీ బాగుండి, మీకు కావాల్సిన మెటీరియల్స్ ఉండి, అన్నీ ఉన్నా మీరు కాన్సన్ట్రేట్ కనుక చేయలేకపోతే మీరు ఎంత చదివినా వేస్ట్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మీకు చదవడానికి మోటివేషన్ రావట్లేదా, మిమ్మల్ని మీరే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. మీరు అలాంటి టైంలో ఏం చేయాలంటే మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో, మీ సిచ్యువేషన్స్ ఎక్కడైతే బ్యాడ్గా ఉన్నాయో, మిమ్మల్ని ఎవరైతే డిస్కరేజ్ చేసి మీ మీద నమ్మకం లేకుండా మిమ్మల్ని హేళన చేసి మాట్లాడారో, అలాంటి వాళ్ళందరి గురించి గుర్తు తెచ్చుకోండి. అలాంటి వాళ్ళందరికీ ఒక సమాధానం ఇవ్వాలి, నేను ఎలాగైనా వాళ్ళకి నిరూపించుకోవాలి, నేను అంటే ఏంటో టాలెంట్ నిరూపించుకోవాలి అని అనుకొని మీరు ఒక కసిగా చదవాల్సి ఉంటుంది. సో ఈ 1 month మీరు ఎంత చదివితే అంత ఫ్రెండ్స్, మీరు కష్టపడి చదివితే ఈ 1 month మీకు టైం సరిపోతుంది. సో టైం గురించి కంగారు పడకండి, చాలామంది 10th క్లాస్లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్లో అదొకటి, 10th క్లాస్కి వచ్చిన తర్వాత టైం అయిపోతుంది, ఇన్ని మంత్స్ ఉన్నాయి, ఇన్ని డేస్ ఉన్నాయని చెప్పి లెక్కెట్టుకునే మీరు సగం భయంతోనే వచ్చిన నాలెడ్జ్ కూడా అయితే మనం మర్చిపోయేటట్టు చేసుకుంటాం. సో అటువంటి తప్పైతే చేయకండి, ఓకేనా ఫ్రెండ్స్? మీరైతే బాగా ప్రిపేర్ అవ్వండి, ఆల్ ద బెస్ట్. నేను పెట్టిన మెటీరియల్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ చూసుకోండి, సోషల్లో హయ్యెస్ట్ ర్యాంక్ రావాలి మనకి, ఓకేనా? నెక్స్ట్ ఫ్రెండ్స్ నేను పెట్టే ఈ పబ్లిక్ క్వశ్చన్ వీడియోసే మీకు ప్రీ ఫైనల్ కూడా ఉపయోగపడతాయి, సో మీరు ప్రీ ఫైనల్స్ కూడా ఇవే చదువుకోవాల్సి ఉంటుంది, గమనించండి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మీరైతే కింద కమెంట్ సెక్షన్లో నా సాటిస్ఫాక్షన్ కోసం ఐ విల్ డూ హార్డ్ వర్క్ బ్రో అని చెప్పి కిందతే మీరు కమెంట్ చేయండి, కమెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను, ఎందుకంటే మీరు అలా కమెంట్ చేస్తే మీరు కూడా కొంచెం కష్టపడుతున్నారు అన్న మంచి ఇంప్రెషన్స్తో మీకోసం నేను వీడియోస్ అయితే మరింత ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను, గమనించండి, నా సాటిస్ఫాక్షన్ కోసం అడుగుతున్నాను. నెక్స్ట్ ఫ్రెండ్స్ నేను పబ్లిక్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా అయితే అప్లోడ్ చేస్తాను, ఆల్రెడీ కొన్ని సబ్జెక్ట్స్ అయితే అప్లోడ్ చేశాను, కావాలంటే మీకు వీడియో లాస్ట్లో అయితే ఆ యొక్క ప్లేలిస్ట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, క్లిక్ చేస్తే మీకు అన్ని సబ్జెక్ట్స్ అయితే వస్తూనే ఉంటాయి, సో ఆ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే 10th క్లాస్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే సోషల్ అంటే చాలా డౌట్ సబ్జెక్ట్ కాబట్టి. సో వీడియో అయితే షేర్ చేస్తే వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. సో వీడియోని అయితే షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నోటిఫికేషన్ ఆల్ ఆప్షన్లు పెట్టుకుంటే మీకు ప్రతి నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. అలాగే ఏదైనా డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ చేయండి, మీరైతే నెక్స్ట్ కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.